హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు రీకాల్డ్. ఇది ఒక కొరియన్ సినిమా, అంతేకాకుండా ఇది మిస్టరీ థ్రిల్లర్ సినిమా. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి సీన్ ఒక క్లైమాక్స్ లో ఉంటుందంటారు కదా, సో అలాంటిది ఈ సినిమా. ఈ సినిమాని ఒక్క ముక్కలో చెప్పాలంటే మన కథలో హీరోయిన్ కి ఏంటంటే ఒక యాక్సిడెంట్ అయింది అనమాట. యాక్సిడెంట్ అవడం వల్ల తన మెమరీ లాస్ అయిపోద్ది. సో మెమరీ లాస్ అయిపోతే పర్లేదు, కానీ తనకి ఫ్యూచర్ లో జరగబోయే ప్రతిదీ తనకి కొంచెం సేపటి ముందుగానే విజువల్ కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి సమయంలో హీరోయిన్ ఎటువంటి ప్రాబ్లం ఎదుర్కొంది అంటే, జరగబోయే ప్రతిదీ ముందే తెలిసిపోతే ఏ మనిషికైనా ప్రాబ్లమే, అంతేకాకుండా తను మర్చిపోయిన ఫ్యూచర్ వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. సో మొత్తం మీద హీరోయిన్ లైఫ్ ఎలా టర్న్ అయింది అనేది ఈ సినిమా కథ. మరీ ముఖ్యంగా అయితే ఈ సినిమా లాస్ట్ 25 మినిట్స్ అయితే ఒక రేంజ్ లో ఉంటుంది అనమాట, అంత అద్భుతంగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా లాక్ చేయకుండా కథలోకి వెళ్లే ముందు, మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, ఒకవేళ చేస్తే మీ ఫ్రెండ్స్ కి రిఫర్ చేయండి. ఇంకా కథలోకి వెళ్ళిపోతే, కథలో హీరోయిన్ ఏంటంటే యాక్సిడెంట్ వలన హాస్పిటల్లో జాయిన్ అవుతుంది, అంతేకాకుండా తన మెమరీ మొత్తం లాస్ అయిపోతుంది. అప్పుడు హాస్పిటల్లో ఉన్న డాక్టర్ ఏంటంటే మీ హస్బెండ్ అని చెప్పేసి హీరోయిన్ కి హీరోని పరిచయం చేస్తుంది. చేసిన తర్వాత హీరో హీరోయిన్ ని చాలా కేర్ గా చూసుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత హీరోయిన్ డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి వస్తుంది. వచ్చేటప్పుడు హీరోయిన్ హీరోని ఇలా అడుగుతుంది, సో నాకు మెమరీ అంతా మర్చిపోయాను కదా, సో సడన్ గా నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఎదురైతే నేను ఏం చేయాలని చెప్పంగానే, అప్పుడు హీరో ఏమంటాడంటే నీకు ఎప్పటి నుంచో నేను చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, ఏమనుకోద్దని చెప్పేసి, ఆడవాళ్ళు అయితే మీరు సన్నగా అయిపోయారు అందుకే గుర్తుపట్టలేపోయానని చెప్పేశాను, లేకపోతే మగవాళ్ళు వస్తే మీరెవరని చెప్పేసి డైరెక్ట్ గా అనని చెప్పేసి హీరోయిన్ తో హీరో అంటాడు. కట్ చేస్తే వీళ్ళిద్దరు ఒక అపార్ట్మెంట్ లో ఉంటారనమాట. సో అప్పుడు హీరో హీరోయిన్ తో అంటాడు, మన ఇద్దరం కెనడా వెళ్ళాలనుకుంటున్నాము, కాబట్టి మనం ఇక మీదట కెనడాలో ఉంటామని చెప్పేసి హీరోయిన్ కి టాబ్లెట్ ఇచ్చి పడుకో పెడతాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఏంటంటే హీరో కెనడా వెళ్ళాడని చెప్పేసి వీసా కోసం కెనడా ఎంబసీకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ఒక ఆఫీసర్ ఏంటంటే అసలు ఎందుకు కెనడా వెళ్ళాలనుకుంటున్నాను చెప్పంగానే తను ఒక రీజన్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. కట్ చేస్తే హీరోయిన్ ఏంటంటే ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంటే సరే అని చెప్పి సరదాగా బయటకు వెళ్దాం చెప్పేసి లిఫ్ట్ లో బయటకు వస్తుంది. సో వచ్చేటప్పుడు లిఫ్ట్ లో ఒక పాప కనిపిస్తుంది. ఆ పాపను చూసిన వెంటనే హీరోయిన్ ఏంటంటే సడన్ గా తన ఫ్యూచర్ గుర్తొస్తుంది, ఏంటంటే తనకి ఇప్పుడు యాక్సిడెంట్ అవబోతుందని చెప్పేసి. ఇప్పుడు హీరోయిన్ ఏమనుకుంటుందంటే అసలు ఎందుకు నాకు ఇలాంటి ఆలోచనలు వచ్చాయని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. సడన్ గా లిఫ్ట్ ఓపెన్ అయిపోయి బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్ గా తనకి ఏదైతే కనిపించిందో అదే విధంగా ఆ చిన్న పాప పరిగెత్తుకుంటూ వెళ్తుంటే సడన్ గా ఆ పాపను ఒక సైకిల్ అతను గుద్దేస్తాడు. అటు నుంచి లారీ వస్తుంది. సడన్ గా యాక్సిడెంట్ జరగబోతుందని హీరోయిన్ కి అర్థమైపోయి ఆ పాపని కాపాడుతుంది. ఇంతలో హీరోయిన్ ని హీరో వచ్చి కాపాడి ఇంటికి తీసుకెళ్తాడు. సో అప్పుడు యాక్సిడెంట్ జరగకుండా ఎవరికి ఏం కాకుండా చిన్న చిన్న గాయాలతో బయటపడతారు. కానీ హీరోయిన్ మాత్రం ఇప్పుడు జరగబోయిన విషయం నాకు ముందుగానే తెలిసిందని చెప్పే విషయం మాత్రం హీరోకి చెప్పదు. కట్ చేస్తే ఒక బిల్డింగ్ దగ్గర ఒక బిల్డింగ్ మేనేజర్ అలాగే ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు ముగ్గురు నుంచి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటంటే తన బిల్డింగ్ లో సామాన్లన్నీ దొంగలు దొంగతనం చేస్తున్నారని చెప్పేసి ఆ బిల్డింగ్ మేనేజర్ ఇద్దరు డిటెక్టివ్ కి కంప్లైంట్ ఇస్తారు. సో ఆ ఇద్దరు డిటెక్టివ్లు ఏం చేస్తారంటే అసలు ఏమేమి సామాన్లు పోయినని చెప్పేసి లిస్ట్ రాసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతారు. కట్ చేస్తే మళ్ళీ హీరోయిన్ దగ్గర ఓపెన్ అవుతుంది. హీరోయిన్ ఏంటంటే లోపల గదిలో ఎంతసేపు ఉంటామని చెప్పేసి సరదాగా బయటకు వచ్చి కూర్చుంటుంది. అదే సమయానికి హీరోయిన్ కాపాడిన ఆ చిన్న పాప నడుచుకుంటూ వస్తుంది. వచ్చిన తర్వాత నీకు ఎలా ఉంది, నేను యాక్సిడెంట్ అయింది కదా, ఏం కాలేదు కానీ మాట్లాడుతుంటే సడన్ గా హీరోయిన్ కి ఒక విజువల్ వస్తుంది. ఏంటంటే ఆ చిన్న పాప ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో స్టవ్ పేలిపోయి ఒక పెద్ద యాక్సిడెంట్ జరుగుతుందని చెప్పేసి ఒక విజువల్ హీరోయిన్ కి వస్తుంది అనమాట. సో వచ్చిన తర్వాత హీరోయిన్ కి భయం వేస్తుంది. సరే అని చెప్పేసి హీరోయిన్ తన రూమ్ కి వెళ్లకుండా ఆ పాపను ఫాలో అవుతూ థర్డ్ ఫ్లోర్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత యాజ్ యూజువల్ ఆ పాప వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అదే సమయానికి హీరోయిన్ కి ఏం చేయాలో తెలియక హీరోకి ఫోన్ చేసి జరిగిన విషయం మొత్తం చెప్తుంది. అలా చెప్తున్న సమయంలో సడన్ గా ఇంకో కుర్రాడు వస్తాడు. వచ్చి యాజ్ ఇట్ ఈస్ గా తన విజువల్ లో వచ్చినట్లే ఆ ఇంటి డోర్ కొడతాడు. కొట్టే సమయానికి హీరోయిన్ వెళ్లి ఆపుదామన్నా సరే ఆ డోర్ ఓపెన్ అవుతుంది. ఆ ఇంట్లో బ్లాస్టింగ్ జరుగుతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఏం చేస్తారంటే హీరోయిన్ ని హాస్పిటల్ తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత హీరోయిన్ ని డాక్టర్ తో జరిగిన 2 ఇన్సిడెంట్లు చెప్పింది. చెప్పిన తర్వాత డాక్టర్ ఏమంటుందంటే అది కేవలం నీ హెల్యూజినేషన్ అని చెప్పంగానే హీరోయిన్ కి కోపం వచ్చేసి అక్కడ నుంచి లెగిచి బయటకు వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత హీరో కూడా కొంచెం కంగారు పడి ఎక్కడికి వెళ్తున్నావు, నీ ఆరోగ్యం బాగలేదని చెప్పంగానే నాకేమో పిచ్చి అనుకుంటున్నావు అని చెప్పేసి హీరో మీద సీరియస్ అవుతుంది. ఆ తర్వాత హీరోయిన్ ఏమంటుందంటే నాకు కొంచెం ప్రశాంతత కావాలని చెప్పేసి బీచ్ కి వెళ్తుంది. అంతేకాకుండా హీరో కూడా హీరోయిన్ తో పాటు బీచ్ కి వెళ్లి హీరోయిన్ కొంచెం కామ్డౌన్ చేసి చక్కగా నీళ్ళలో ఆడుకొని ఇంటికి వచ్చేస్తారు. కట్ చేస్తే మరుసటి రోజు ఏంటంటే హీరో ఉద్యోగానికి వెళ్ళి
వెళ్ళిన తర్వాత హీరోయిన్ ఇంటికి ఇద్దరు పోలీసు ఆఫీసర్లు వస్తారు. వాళ్ళు ఎవరో కాదు, ఆ బిల్డింగ్ దగ్గర సామాన్లు పోయినని చెప్పేసి కంప్లైంట్ తీసుకున్న ఇద్దరు డిటెక్టివ్లు. సో వాళ్ళిద్దరు హీరోయిన్ ఇంటికి వచ్చి ఒక విషయం అడుగుతారు. ఏంటంటే, హీరోయిన్ కి యాక్సిడెంట్ అయింది అనుకుంటున్నాం కదా. హీరోయిన్ ఏంటంటే, ఆ బిల్డింగ్ లో పైనుంచి కింద పడిపోయి ఒక యాక్సిడెంట్ లా జరుగుతుంది అనమాట. సో దాని గురించి ఎంక్వైరీ చేసి అక్కడ పోయిన సామాన్ల గురించి తెలుసుకుందాం చెప్పేసి వస్తారు. కానీ హీరోయిన్ కి మెమరీ లాస్ అని చెప్పేసి ఫార్మాలిటీగా ఎంక్వైరీ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత రోజు హీరోయిన్ సరదాగా బయటకి వెళ్దాం చెప్పేసి లిఫ్ట్ లో కిందకి వెళ్తుంది. అదే సమయంలో లిఫ్ట్ లో ఒక అమ్మాయి ఎక్కుతుంది. ఎక్కిన తర్వాత హీరోయిన్ కి ఆ అమ్మాయిని చూసిన తర్వాత ఒక విజువల్ గుర్తు వస్తుంది. ఏంటంటే, ఆ అమ్మాయిని ఎవరో కొడుతున్నట్టు, అంతేకాకుండా ఆ అమ్మాయి బాధపడుతున్నట్టు. అది చూసిన తర్వాత హీరోయిన్ కి భయం వేసి ఆ అమ్మాయిని ఫాలో అవ్వకుంటూ 7th floor కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇలా ఒక అతను ఇబ్బంది పెడతాడు. అంతేకాకుండా అతనికి గడ్డం మీద ఒక గీత ఉంటుందని చెప్పంగానే అతను ఎవరో కాదు మా నాన్న అని చెప్పేసి ఆ అమ్మాయి లోపలికి వెళ్తుంది. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేయాలో తెలియక సరే అని చెప్పేసి మళ్ళీ కిందకు వచ్చి సరదాగా బయటికి వెళ్తుంది. అదే సమయంలో హీరోయిన్ దగ్గరికి ఒక ఆవిడ వస్తుంది. వచ్చిన తర్వాత హీరోయిన్ ని చాలా క్లోజ్ గా పలకరిస్తుంది. అప్పుడు హీరోయిన్ కి ఒక విషయం అర్థం అవుతుంది. ఏంటంటే, ఆవిడకి తను తెలుసు అని చెప్పేసి సరే అని చెప్పేసి తను ఎలాగోలా మేనేజ్ చేద్దాం చూస్తే తనకి మెమరీ లాస్ అనే సంగతి తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఆవిడ ఏం చేస్తుందంటే హీరోయిన్ ని ఒక పెయింటింగ్ స్కూల్ కి తీసుకెళ్తుంది. తీసుకెళ్లి నువ్వు ఇంతకు ముందు ఇక్కడే పనిచేసేదాను అని, అంతేకాకుండా నీ ఫోటోస్ కూడా చూడని చెప్పేసి అక్కడ స్టూడెంట్స్ తో దిగిన ఫోటోలు చూపిస్తుంది. అంతేకాకుండా తన మెటీరియల్స్ అన్ని అక్కడే ఉన్నాయని, అవన్నీ నెక్స్ట్ డే నేను ఇంటికి పంపిస్తానని చెప్పేసి ఆ టీచర్ చెప్తుంది. ఆ తర్వాత తన దగ్గర ఉన్న 2 visiting cards చూపిస్తుంది. ఆ 2 visiting cards ఏంటంటే, ఒకటి హీరోయిన్ది, ఇంకోటి తన హస్బెండ్ ది. తన హస్బెండ్ పేరు మీద ఒక కంపెనీ ఉంటుంది, ఆ కంపెనీ అడ్రస్ అందులో ఉంటుంది. సరే అని చెప్పేసి హీరోయిన్ ఆ అడ్రస్ కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ ఏం చెప్తాడంటే, ఈ కంపెనీ ఓనర్ ఎక్కడికి వెళ్ళాడు ఎవరికి తెలియదు, కంపెనీకి అన్ని అప్పులు చేసి ఆ అప్పులు కట్టకుండా ఎవరికి కనిపించకుండా తిరుగుతున్నాడని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే ఇద్దరు డిటెక్టివ్లు ఏంటంటే అపార్ట్మెంట్ లో సామాన్లన్నీ పోతాయని చెప్పేసి అక్కడ ఉన్న సీసీ కెమెరాలో చెక్ చేస్తూ ఉంటారు. కానీ ఆ రూట్ లో వెళ్ళింది 2 vehicles, అందులోనూ ఆ వెహికల్ లో ఆ పోయిన సామాన్లని పెట్టే ఛాన్స్ లేదు. అందులో అలా చెక్ చేస్తుంటే ఒక వెహికల్ లో మన కథలో హీరో కనిపిస్తాడు. అసలు వీళ్ళు హీరోని ఎలా గుర్తుపడతారంటే, హీరోయిన్ ని ఇంటరాగేట్ చేయడానికి వచ్చినప్పుడు హీరోయిన్ తో పాటు హీరో ఫోటో ఉంటుంది, వెడ్డింగ్ ఫోటో. అది చూసిన తర్వాత ఆ డిటెక్టివ్ గుర్తుపడతాడు. గుర్తుపట్టి అసలు వీడికి ఆ టైంలో అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏంటని చెప్పేసి హీరోని ఎంక్వైరీ చేద్దాం చెప్పేసి డిటెక్టివ్లు ఫిక్స్ అయిపోతారు. కట్ చేస్తే ఆ మరుసటి రోజు హీరోయిన్ కి కింద సెక్యూరిటీ గార్డ్ వచ్చి ఒక బాక్స్ ఇస్తాడు. ఏంటంటే, అది తన పెయింటింగ్ స్కూల్లోంచి టీచర్ పంపించిన బాక్స్. సరే అని చెప్పేసి ఆ బాక్స్ ఓపెన్ చూస్తే ఒక అదిరిపోయే ట్విస్ట్ ఒకటి రివీల్ అవుతుంది. ఏంటంటే, తాను ఇంకొకరితో క్లోజ్ గా ఉన్న ఫోటోస్ అనమాట. అది చూసి షాక్ అయిన హీరోయిన్ ఏంటంటే, యాక్సిడెంట్ అయిన తర్వాత వీడు చూడబోతే నా భర్త అంటాడు, అంతేకాకుండా ఇంకెవడో నా భర్త లాగా నా మీద చేతులేసి మరీ ఫోటో దిగడం చెప్పేసి హీరోయిన్ కి ఏమీ అర్థం కాదు. సరే అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోదాం చెప్పేసి లిఫ్ట్ లో తన ఇంటికి వెళ్తుంటే సడన్ గా లిఫ్ట్ లో ఓ పెద్ద ఆయన ఎక్కుతాడు. ఎక్కిన తర్వాత అతను చూసిన తర్వాత హీరోయిన్ కి ఒక విజువల్ వస్తుంది. ఏంటంటే, 7th floor లో ఆ పాప ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి, ఆ అమ్మాయిని హెరాస్ చేసినట్టు హీరోయిన్ కి విజువల్ వస్తుంది. వచ్చిన వెంటనే ఆ పెద్ద ఆయనతో హీరోయిన్ ఇలా అంటుంది, ఇప్పుడు గనక నువ్వు ఆ అమ్మాయిని ఏమైనా చేస్తే నేను నీ మీద పోలీస్ కంప్లైంట్ స్థానంలోనే. ఆ పెద్ద ఆయనకి మైండ్ పోతుంది అనమాట, అసలు తాను చేసే పని ఈ అమ్మాయికి ఎలా తెలిసిందని చెప్పేసి. అసలు ఆ అమ్మాయి దాకా కాదు, ముందు నిన్నే చంపేస్తానని చెప్పేసి హీరోయిన్ గొంతు పట్టుకుని నొక్కేస్తాడు. అప్పుడు హీరోయిన్ కి మళ్ళీ ఇంకో విజువల్ వస్తుంది. ఈ పెద్ద ఆయన్ని చంపి ఎవరో క్యాప్ పెట్టుకున్న అతను తన సూట్ కేసు లో ప్యాక్ చేసుకుని మరి తీసుకెళ్తాడని చెప్పేసి ఒక విజువల్ వస్తుంది. ఈలోపు లిఫ్ట్ డోర్ ఓపెన్ అవ్వంగలోనే హీరోయిన్ తన నెట్టేసుకుని బయటపడుతుంది. పడిన తర్వాత అదే ఫ్లోర్ లో హీరో ఉండటం వల్ల హీరో వచ్చి హీరోయిన్ పట్టుకుని ఏమైంది అడుగుతాడు. ఈలోపు లిఫ్ట్ లో చూపిస్తే లిఫ్ట్ క్లోజ్ అయి వెళ్ళిపోతుంది. వెంటనే హీరోయిన్ ని తన రూమ్ తీసుకెళ్లి ఏమైందని చెప్పి అనగలోనే అప్పుడు హీరోయిన్ మొత్తం చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఏంటంటే, 706 లో ఒక పెద్ద ఆయన ఆ అమ్మాయిని అగాయత్యం చేయబోతున్నాడని, అంతేకాకుండా తన నేను కాపాడాలని చెప్పేసి అనగలోనే అప్పుడు హీరో ఏమంటాడంటే, డాక్టర్ ఆల్రెడీ హెల్యూజినేషన్ చెప్పింది కదా, ఎందుకు నువ్వు మళ్ళీ మళ్ళీ బయటకు వెళ్తావు, ఎందుకు నీ ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటావు అని చెప్పేసి హీరోయిన్ కి టాబ్లెట్లు ఇచ్చి పడుకోబెడతాడు. అయినా సరే హీరోయిన్ కి నిద్ర పట్టదు. ఆ రోజు సాయంత్రం హీరోయిన్ ఏం చేస్తుందంటే, ఏం జరిగిందో చూద్దాం అని చెప్పేసి 706 కి వెళ్తుంది. వెళితే ఆ రూమ్ లోంచి శబ్దాలు వినిపిస్తుంటాయి, అది కూడా అమ్మాయిని ఎవరో కొడుతున్నట్టు. సరే అని చెప్పేసి ఇంకా దగ్గరికి వెళ్తే సడన్ గా ఆ డోర్ ఓపెన్ అవుతుంది. అప్పుడు హీరోయిన్ వెళ్లి ఆ డోర్ వెనకాల దాక్కుంటుంది. అదే సమయానికి క్యాప్ పెట్టుకున్న ఒక అతను ఒక సూట్ కేసును తీసుకుని వెళ్తూ ఉంటాడు. అది హీరోయిన్ కు వచ్చిన కాల యాజ్ ఇట్ ఈస్ గా జరుగుతుంది. అంటే ఆ సూట్ కేసులో ఆ పెద్ద ఆయన ఉండడం చెప్పేసి అర్థం. అలా వెళ్తున్నప్పుడు సూట్ కేసు సడన్ గా గోడకు తగిలి ఆ తీసుకెళ్తున్న అతని మెళ్ళ నుంచి చైన్ కింద పడుతుంది. అప్పుడు హీరోయిన్ ఆ సందులో చూస్తే అతని ఫేస్ కనిపించదు. వెంటనే కింద పడిన చైన్ తీసుకుని అతను అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కట్ చేస్తే మన కథలో హీరో ఏంటంటే యాజ్ ఇట్ ఈస్ గా టోపీ పెట్టుకుని ఒక బండిలో బయలుదేరతాడు. కట్ చేస్తే ఆ కిల్లర్ గడు ముసలాయిని చంపి పెట్టుకున్న ఆ సూట్ కేసు ఏదైతే ఉందో అది మన హీరో కారు లో ఉంటుంది. సడన్ గా సెక్యూరిటీ గార్డ్ వచ్చి కారు నాపి, సార్ మీ ఆవిడ పర్సనల్ థింగ్స్ అన్ని లిఫ్ట్ వదిలిపెట్టింది, ఇదిగోండి అని చెప్పేసి ఆ బాక్స్ ఇస్తాడు. సో ఆ ముసలాయన ఎవరైతే ఉన్నాడో హీరోయిన్ పేక నొక్కినప్పుడు హీరోయిన్ ఆ డబ్బాని లిఫ్ట్ లో మర్చిపోతుంది. అది తీసుకుని
ఉన్న హీరో అందులో ఉన్న ఫోటోస్ చూసి ఎంతో బాధపడతాడు. ఆ తర్వాత తన ఏం చేయాలో తెలియక తల పట్టుకుని కూర్చుంటాడు. కట్ చేస్తే ఆ మరుసటి రోజు ఏంటంటే హీరోయిన్ తను తీసుకొచ్చిన తన పర్సనల్ డబ్బా ఎక్కడ నుంచి పెరుగుతున్న ప్రాసెస్ లో సడన్ గా హీరో పాకెట్ లో ఒక లాకెట్ దొరుకుతుంది. అది ఎవరిదో కాదు, ఆ హత్య చేసి అతన్ని ఆ సూట్ కేసులో పెట్టుకుని తీసుకెళ్తున్నప్పుడు కింద పడిన ఆ సైకోగాడ్ది. అంటే ఆ సైకోగాడి ఎవడో కాదు, తన భర్త అని చెప్పేసి హీరోయిన్ కి అర్థం అవుతుంది. అప్పుడు వెంటనే హీరోయిన్ ఏం చేస్తుందంటే వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్ళిపోయి తన భర్త మీద కంప్లైంట్ ఇస్తుంది. అదే సమయంలో హీరో ఏంటంటే తన భార్య ఎక్కడికి వెళ్తుందని చెప్పేసి ఫోన్ లో చూసుకుంటాడు. ఎందుకంటే తన భార్య ఫోన్ లో GPRS ఆన్ చేసుకుని తన ఫోన్ కి కనెక్ట్ చేసుకుంటాడు. వెంటనే హీరో కూడా పోలీస్ స్టేషన్ కి వస్తాడు. అప్పుడు హీరోయిన్ హీరోని చూసి భయపడి ఇతనే హంతకుడు అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది. అప్పుడు హీరో ఏమంటాడంటే మళ్ళీ మొదలు పెట్టావా, డాక్టర్ చెప్పింది చెప్పినట్టు చేయి, అసలు ఏమైంది నీకని చెప్పేసి ఇంటికి వెళ్ళిన రమ్మని అంటాడు. అప్పుడు అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ ఆపి సరే సరే ఇదంతా బాగానే ఉంది, తనకి హెల్త్ ప్రాబ్లం, మరి అమ్మాయి ఇక్కడికి వచ్చింది నీకెలా తెలుసు అనగలోనే తను ఎక్కడికన్నా తప్పిపోతుంది కాబట్టి భయం వేసి తన ఫోన్ లో GPRS ఆన్ చేశానని చెప్పేసి అంటాడు. అప్పుడు ఆ ఇద్దరు డిటెక్టివ్లకి ఏమంటారంటే సరే నువ్వు ఎంత చెప్పినా సరే ఆ ఇంటిని ఒకసారి చెక్ చేద్దాం చెప్పేసి 706 రూమ్ కి వెళ్తారు. వెళ్లిన తర్వాత ఇక్కడ ఒక అదిరిపోయే ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఏంటంటే అసలు 706 లో ఎవ్వరు ఉండరు, అది చాలా రోజుల నుంచి ఖాళీ ఉందని చెప్పేసి అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ కూడా పోలీస్ ఆఫీసర్లతో చెప్తారు. అది చూసిన తర్వాత అందరూ షాక్ అవుతారు, అంతేకాకుండా హీరోయిన్ కూడా షాక్ అవుతుంది. ఆ తర్వాత అక్కడ ఉన్న డిటెక్టివ్ ఏమంటాడంటే ఇదంతా బాగానే ఉంది, 13 నువ్వు బ్లాక్ క్యాప్ పెట్టుకుని ఆ బిల్డింగ్ దగ్గరికి ఎందుకు వెళ్ళి వస్తున్నావు చెప్పడంలోనే హీరో ఏమంటాడంటే అది నా పర్సనల్, సో ప్రతిదీ నా వల్ల చెప్పడం కుదరదని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరో ఏం చేస్తారంటే హీరోయిన్ ఇంటికి తీసుకెళ్లి తనకి టాబ్లెట్లు ఇచ్చి ఎందుకు నువ్వు పెద్దగా బిహేవ్ చేస్తున్నావు, నీకు డాక్టర్ ఒంట్లో బాగలేదని చెప్పింది అని చెప్పేసి తనకి టాబ్లెట్లు ఇచ్చి పడుకోమంటాడు. కానీ హీరోయిన్ టాబ్లెట్లు మింగదు, అలాగే నోట్లు పెట్టుకుంటుంది. సరే అని చెప్పేసి నేను అర్జెంట్ పని మీద బయటకు వెళ్తానని చెప్పేసి హీరో బయటకు వెళ్తాడు. హీరో బయటకు వెళ్ళిన తర్వాత హీరోయిన్ ఆ టాబ్లెట్లు ఊసేసి తాను కూడా కిందకి వెళ్తుంది. తను కిందకి వెళ్ళేటప్పుడు హీరోయిన్ కి లిఫ్ట్ లో ఒక అతను కనిపిస్తాడు. అతను చూసిన వెంటనే హీరోయిన్ కి ఒక విజువల్ వస్తుంది. ఏంటంటే అతన్ని వేరే అతను కొట్టినట్టు, అసలు ఇది జరుగుతుందా జరగదని చెప్పేసి అతను ఫాలో అయితే తన మైండ్ లో జరిగింది మొత్తం నిజంగానే జరుగుతుంది. ఒక అతను అతను కొడతాడు, ఎందుకంటే అతనికి డబ్బులు ఇవ్వాలి కాబట్టి అతను. సరే అని చెప్పేసి నా డబ్బులు కనుక తొందరగా ఇవ్వకపోతే నేను నిన్ను చంపేస్తానని చెప్పేసి ఆ డబ్బులు అప్పించి తను కారు వేసుకుని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అతను అక్కడే ఉండిపోతాడు. అప్పుడు హీరోయిన్ అక్కడికి వస్తుంది. వచ్చిన తర్వాత అతను ఏమంటాడంటే హీరోయిన్ చూసి పేరు పెట్టి పిలుస్తాడు, అది కూడా ఎంతో పరిచయం ఉన్న అతను లాగా. సరే అని చెప్పేసి హీరోయిన్ తన ఫ్లాట్ కి తీసుకెళ్తాడు. తన ఫ్లాట్ ఎక్కడో లేదు, హీరోయిన్ ఉండే దానికంటే కింద ఫ్లోర్ లో ఉంటుంది. వెంటనే తనను తన రూమ్ కు తీసుకెళ్లి హీరోయిన్ తో తను ఇలా అంటాడు, ఏంటంటే అప్పులు వాళ్ళ గోల ఎక్కువైపోయింది, అప్పులు కట్టబోతుంటే వాళ్ళు చాలా ఇరిటేట్ చేస్తున్నారు, అందుకే నేను ఇలా ఉన్నానని చెప్పేసి. అంతేకాకుండా సాయంత్రం ఆ సామాన్లు పోయిన బిల్డింగ్ దగ్గరికి నువ్వు వస్తే గనక అంతా సెట్ అయిపోతుందని చెప్పేసి హీరోయిన్ తో చెప్పంగలోనే హీరోయిన్ కి ఒక విషయం స్ట్రైక్ అవుతుంది. అప్పుడు తనకు ఒక విజువల్ వస్తుంది, ఏంటంటే తనని ఎక్కడ ఎవరో చంపేస్తారని చెప్పేసి. ఇదే విషయం తనతో చెప్పంగలోనే అప్పుడు అతను ఏమంటాడంటే నీకేమైనా మైండ్ పోయిందా, మనం అక్కడికి వెళ్తేనే కదా మనకు డబ్బులు వచ్చేది, అయినా నన్ను భయపెడతావుంటే అని చెప్పేసి సరే నేను డబ్బుల కోసం వెళ్తున్నాను, నువ్వు సాయంత్రం 8 అక్కడికి వచ్చాయని చెప్పేసి అతను వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే అసలు వీడు ఎవడు, ఏం మాట్లాడుతున్నాడు, నా కోసం ఇన్ని రోజులు వెయిట్ చేయటువంటి, నన్ను 8 అక్కడ రమ్మంటున్నాడని చెప్పేసి హీరోయిన్ ఆ ఇల్లంతా వెతుకుతున్నప్పుడు సడన్ గా తనకు ఒక లెటర్స్ కనిపిస్తాయి అనమాట. ఆ లెటర్స్ మీద హీరోయిన్ పేరు తర్వాత హీరో పేరు ఉంటాయి. అసలు మా ఇద్దరికి వచ్చిన లెటర్లు వీడింట్లో ఉంటాయని చెప్పేసి షాక్ అయిపోతుంది హీరోయిన్. అప్పుడు హీరోయిన్ వెనక్కి తిరిగి చూస్తే ఇప్పుడు ఒక అదిరిపోయే ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఏంటంటే ఇప్పుడు వరకు మాట్లాడిన అతను ఆ తర్వాత హీరోయిన్ ఇద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత దిగిన ఫోటో ఉంటది. అది చూసిన హీరోయిన్ కి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. అప్పుడు హీరోయిన్ కి ఒక విషయం అర్థం అవుతుంది, ఇప్పటి వరకు మనతో మాట్లాడిన వాడే తన ఒరిజినల్ భర్త అని, అంతేకాకుండా తన భర్తగా ఉన్నవాడు ఇప్పటి వరకు వాడు అసలు తన భర్తే కాదని చెప్పి హీరోయిన్ కి ఆ విషయం అర్థం అవుతుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఏంటంటే డిటెక్టివ్ దగ్గరికి బిల్డింగ్ మేనేజర్ వెళ్తాడు అనమాట. వెళ్ళిన తర్వాత డిటెక్టివ్లు ఏమంటారంటే నీ బిల్డింగ్ లో దొంగతనం జరిగింది కదా, ఆ దొంగ ఎవరో కాదు నువ్వే అని చెప్పేసి డిటెక్టివ్లు పట్టుకుంటారు. ఎలాగంటే తను దొంగతనం చేసిన సామాన్లు తానే వేరే చోట అమ్ముతాడు, అవి చూసిన తర్వాత తనను పట్టుకుంటారు. అదే సమయానికి హీరోయిన్ ఏం చేస్తుందంటే అసలు 8 కదా అని చెప్పేసి ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళేటప్పుడు ఆ డిటెక్టివ్ లకు ఫోన్ చేసి నేను బిల్డింగ్ దగ్గరికి వెళ్తానని చెప్పేసి వెళ్తుంది. అది విన్న తర్వాత వెంటనే డిటెక్టివ్లు పరిగెత్తుకుంటూ వస్తారు. వచ్చేసరికి తన ఒరిజినల్ భర్తని ఇప్పుడు తన ప్రజెంట్ భర్తగా ఉన్న మన కథలో హీరో చంపేసి లాక్కొని వెళ్తూ ఉంటాడు. అది చూసిన తర్వాత హీరోయిన్ భయపడిపోతుంది. హీరోకి కనిపెట్టకుండా దాక్కుందాం చెప్పేసి దాక్కున్న ప్రాసెస్ లో ఒక చిన్న శబ్దం వచ్చి హీరో హీరోయిన్ చూస్తాడు. అప్పుడు వెంటనే హీరోయిన్ వెంట పడతాడు. అప్పుడు హీరోయిన్ ఏం చేస్తుందంటే ఒక చోట దాక్కుంటుంది. దాక్కున్న తర్వాత హీరోయిన్ ఒక చిన్న కత్తి తీసుకుని హీరో మీద అటాక్ చేస్తుంది. అప్పుడు హీరోకి గాయం అవుతుంది. ఆ తర్వాత తను ఆ బిల్డింగ్ ఎడ్జ్కి వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు హీరో ఏమంటాడంటే దయచేసి నేను చెప్పింది నేను కిందకి వెళ్ళిన తర్వాత మొత్తం నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పి అనగలోనే హీరోయిన్ మాట వినదు. అదే సమయానికి పోలీస్ ఆఫీసర్లు అక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత ఎడ్జ్ లో ఉన్న హీరోయిన్ కాపాడి అతని మీద అటాక్
కట్ చేస్తారు. కట్ చేస్తే హీరోయిన్ ఏమంటుందంటే, నా భర్తను చంపేశారు చూడండి అనగలోనే ఇక్కడ ఒక అద్భుతమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఏంటంటే అసలు అక్కడ ఎవరి శవం ఉండదు. అంతేకాకుండా హీరో కూడా ఏమంటాడంటే, అసలు ఇక్కడ ఏం జరగలేదు, నేను నా భార్య కోసం వచ్చానని చెప్పేసి పోలీసులు చెప్పంగలోనే హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. సో అక్కడే ఉన్న సూట్ కేసులోనే శవం ఉంటుందని చెప్పి ఓపెన్ చేసి చూస్తే అందులోనే ఉండదు. అదే సమయానికి అందులో ఒక పెద్ద సూట్ ఉంటుంది, అది తీసుకుని వెళ్ళి గోడను పగల కొడుతుంటే హీరో ఏం చేస్తారంటే, హీరోయిన్ ని తీసుకెళ్లిపోతానంటాడు. అదే సమయానికి డిటెక్టివ్ కి డౌట్ వచ్చేసి ఆ శృతితో ఆ గోడ పగల కొడితే అందులో ఒక చెయ్యి బయటపడుతుంది. ఆ చెయ్యి ఎవరిదో కాదు, ఇప్పుడు మన కథలో హీరోయిన్ ఒరిజినల్ భర్త చెయ్యి అనమాట, అంటే ఆ ఫోటోలో చూపించినట్టు అనమాట. సో అప్పుడు తన నేరం చేశాడు కాబట్టి హీరోని ఆ డిటెక్టివ్ అరెస్ట్ చేసి మొత్తం ఎంక్వైరీ చేస్తారు. ఏంటనంటే, అసలు నువ్వు హీరోయిన్ ఒరిజినల్ భర్తని ఎందుకు చంపావని చెప్పి అడగంలోనే హీరో ఏం చెప్తాడంటే, అతను నేను కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేసాము, అంతేకాకుండా అతను బాగా అప్పులు చేశాడు, అప్పులు వల్ల బాధ ఎక్కువైపోతుంది, అందుకని అతను తీసుకెళ్లి చంపేశానని చెప్తాడు. అంతేకాకుండా హీరోయిన్ గనక చచ్చిపోతే హీరోయిన్ కి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది, అందుకని చెప్పేసి ఆ ఇన్సూరెన్స్ డబ్బులు నాకే వస్తాయని చెప్పేసి హీరోయిన్ కి భర్తగా యాక్ట్ చేశానని చెప్పేసి ఆ డిటెక్టివ్ తో హీరో చెప్తాడు. అప్పుడు బయట నుంచి హీరోయిన్ ఆ విజువల్ అంతా చూస్తూ ఉంటుంది. అదే సమయానికి ఇంకొక డిటెక్టివ్ వచ్చేసి హీరోయిన్ కి ఒక ఇంటర్ అడ్రస్ ఇస్తాడనమాట. ఆ ఇంటర్ అడ్రస్ ఇచ్చేసి, నువ్వు నీ భర్త అసలు ఉన్న ఒరిజినల్ అడ్రస్ ఇది అని చెప్పేసి తనకి ఇస్తాడు. అప్పుడు హీరోయిన్ అసలు ఎంతకీ ఇప్పుడు నా భర్తగా ఉన్నవాడు ఎవడని చెప్పి అడంగులోనే ఇప్పుడు ఒక అద్భుతమైన ట్విస్ట్ చాలా బ్యూటిఫుల్ గా రివీల్ అవుతుంది అనమాట. ఏంటంటే అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ ఇప్పటి వరకు హీరోగా అత గురించి చెప్తాడు, అతను ఎవరో కాదు నీ తమ్ముడు అని చెప్పంగలోనే హీరోయిన్ కి ఫ్యూజ్ ఎగిరిపోతాయి అనమాట. ఈడు నా తమ్ముడు ఏంటని చెప్పంగలోనే, అవును మీ ఫ్యామిలీ అతన్ని దత్తత తీసుకుంది, సో అతను నీకు తమ్ముడు అని చెప్పంగలోనే హీరోయిన్ వెంటనే వెళ్లి అతను ముందు కూర్చొని కొన్ని క్వశ్చన్లు అడుగుతుంది. ఏంటంటే, నువ్వు నా భర్తని ఈ రోజు రాత్రి చంపలేదు, అయినా సరే నువ్వు నా భర్తను చంపినట్టు నాకు విజువల్స్ వచ్చాయి, ఎందుకంటే తనని ఎప్పుడో చంపి ఆ గోడలో దాచిపెట్టేశావు, అంతేకాకుండా 706 లో జరిగింది కూడా నా కళ్ళకు వచ్చింది, అంటే అది ఎప్పుడో జరిగింది, కాబట్టి నువ్వేదో మొత్తానికి అబద్ధం చెప్తున్నావు, దయచేసి నిజం చెప్పనగలోనే హీరో ఏమంటాడంటే, నువ్వు దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పేసి హీరోయిన్ తో అంటాడు. ఆ తర్వాత హీరోయిన్ ఏంటంటే, తన ఫ్లాట్ కి వెళ్దాం చెప్పేసి హీరోయిన్ ఆ ఫ్లాట్ కి వస్తుంటే సడన్ గా కింద ఫస్ట్ లో ఒక పాపకి యాక్సిడెంట్ అవుతుంటే హీరోయిన్ కాపాడింది కదా, ఆ అమ్మాయి అక్కడ నుంచి ఉంటుంది. పాప ఎలా ఉన్నావు, అసలు నీ పేరు అడగటం మర్చిపోయి నీ పేరేంటని చెప్పంగలోనే ఆ పాప ఎగ్జాక్ట్లీగా ఈ సినిమాలో హీరోయిన్ పేరేంటో అదే పేరు చెప్తుంది. అదే సమయానికి ఆ పాపతో పాటు ఇంకో కుర్రుడు ఆడుకుంటూ వస్తాడు, అతను ఈ అమ్మాయిని చెల్లి చెల్లి అని పిలుచుకుంటూ వస్తాడు. అంతేకాకుండా నీ పేరేంటి అడగలోనే, మన కథలో ఇప్పటి వరకు హీరోయిన్ తో మొగుడుగా ట్రావెల్ అయిన అతని పేరు, అంటే ఇప్పుడు మన కథలో హీరోకి తమ్ముడుగా ఉన్న అతని పేరు చెప్తాడు అనమాట. అది చూసిన తర్వాత హీరోయిన్ కి షాక్ ఉంచింది అనమాట, ఎందుకంటే యాజ్ యూజువల్ గా నా పేరు నా తమ్ముడు పేరు చెప్తుంది, అసలు వీళ్ళిద్దరి పేరు ఒకటని చెప్పి తిరిగి చూస్తే వాళ్ళిద్దరు కనిపించరు. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా 706 రూమ్ కి వెళ్తుంది. వెళ్లి చూస్తే ఆ రూమ్ డోరు ఒక అమ్మాయి తెరుస్తుంది, ఆ అమ్మాయి ఎవరో కాదు వాళ్ళ నాన్న కొట్టిన అమ్మాయి. ఆ అమ్మాయి రూమ్ తెరవంగలోనే రూమ్ లోకి వెళ్లి క్యాలెండర్ చూస్తే 2003 ఉంటుంది. అది చూసిన హీరోయిన్ కి ఫీజులు ఎగిరిపోతాయి అనమాట, ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న కథ వచ్చేసి 2021 లో, కానీ ఆ రూమ్ లో క్యాలెండర్ 2003 లో ఉంది. అంటే ఇప్పటి వరకు ఆ చిన్న పాప ఆ తర్వాత 706 లో ఉన్న పాప ఎవరో కాదు మన కథలో హీరోయిన్నే. అదే సమయానికి ఆ పాప మీద వాళ్ళ నాన్న దాడి చేస్తాడు. అది చూసిన తర్వాత మన కథలో హీరో అంటే హీరోయిన్ వాళ్ళ తమ్ముడు వాళ్ళ నాన్నే చంపేస్తాడు, ఎందుకంటే అసలు ట్విస్ట్ ఏంటంటే హీరోయిన్ ని వాళ్ళు దత్తత తీసుకుంటారనమాట. దత్తత తీసుకున్న తర్వాత ఈ అమ్మాయి మీద కొడుతున్నాడని చెప్పేసి వాళ్ళ నాన్న మన కథలో హీరో తమ్ముడు అంటే ఇప్పటి వరకు హీరో ఉన్నతను వాళ్ళ నాన్ననే చంపేస్తాడు. చంపేసి హీరోయిన్ ని కాపాడి నీకేం కాదు నేనున్నా అని చెప్తాడు. ఇంకా మూడో ట్విస్ట్ ఏంటంటే హీరోయిన్ ఆ చిన్న పాప ఎవరైతే ఉన్నారో ఇంట్లో గ్యాస్ స్టవ్ పేలిపోయి చచ్చిపోతారు కదా, అప్పుడు వాళ్ళ అమ్మ చచ్చిపోతుంది. అంటే ఇప్పుడు నేను మీకు క్లియర్ కట్ గా చెప్తాను ఏంటంటే, ఈ కథలో ఈ చిన్న పాప ఆ తర్వాత ఆ గ్యాస్ స్టవ్ పేలిపోయిన తర్వాత ఆ పాప వాళ్ళ అమ్మ చచ్చిపోతుంది. అమ్మ అంతేకాకుండా పెద్దయిన తర్వాత ఆ అమ్మాయిని చిత్రహింసలు పెడుతున్న తండ్రిని చంపేసింది మన కథలో హీరో ఆ తండ్రి. సో వీళ్ళిద్దరూ అక తమ్ముడు. అంటే ఇప్పటి వరకు చిన్న పాప ఆ తర్వాత 706 లో కనిపించిన ఆ అమ్మాయి, అంతేకాకుండా గ్యాస్ పేలిపోయిన ఆ తల్లి, ఆ తర్వాత హీరో కొట్టి చంపిన ఆ తండ్రి, వీళ్ళందరూ ఒక ఫ్యామిలీ అనమాట. అంటే పాప ఆ తర్వాత 709 లో కనిపించిన ఆ అమ్మాయి హీరోయిన్నే. ఇవన్నీ తన పాస్ట్ లో తనకు జరిగినాయి అనమాట. సో హీరోయిన్ ఎప్పుడైతే ఆ బిల్డింగ్ నుంచి పడిపోయిందో తనకి మెమరీ ఎరేజ్ అయిపోయింది. కానీ ఇవన్నీ తన హెల్యూజినేషన్ లో తన ఆల్రెడీ పాస్ట్ అంతా తనకి గుర్తొస్తూ ఉంటది. సో హీరోయిన్ కి ఏంటంటే అది తన పాస్ట్ కాదు కాబట్టి, అంటే అది తన పాస్ట్ అని తెలియదు కాబట్టి తనకి జరగబోయే ముందుగానే జరుగుతుందని చెప్పేసి హీరోయిన్ అనుకుంటుంది. ఇదే సమయానికి ఇంకో పక్క ఇన్వెస్టిగేషన్ లో మన కథలో హీరోని అంటే హీరోయిన్ వాళ్ళ తమ్ముడిని ఇన్వెస్టిగేషన్ లో డిటెక్టివ్ అడుగుతారనమాట, ఇంతకీ మీ నాన్న శవాన్ని ఎక్కడ దాచిపెట్టామని చెప్పంగలోనే మా నాన్న శవాన్ని ఒక చోట దాచిపెట్టానంగలోనే ఆ శవాన్ని ఓపెన్ చేస్తారు. అంతేకాకుండా ఇప్పుడు హీరోయిన్ ఏం చేస్తుందంటే తన భర్త తాను ఉన్న రూమ్ కి వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత అన్ని చూస్తూనే ఉంటుంది,
సడన్ గా ఇప్పుడు ఒక మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఏంటంటే తన భర్త చచ్చిపోలేదు, తన బతుకున్న తన భర్త ఏంటంటే హీరోయిన్ ముందుకు వచ్చి నుంచుంటాడు. అది చూసిన తర్వాత హీరోయిన్ ని షాక్ అవుతుంది. వెంటనే తన భర్త ఏంటంటే హీరోయిన్ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు హీరోయిన్ ఒక గదిలోకి వెళ్ళి తలుపేసుకుని వెంటనే డిటెక్టివ్ కు ఫోన్ చేసి, నా భర్త బతికే ఉన్నాడు, తను చచ్చిపోలేదు, ఇది దయచేసి నా హెల్యూజినేషన్ మాత్రం కాదు, నిజంగా జరుగుతుందని చెప్పి పోలీసులకు చెప్తుంది అనమాట. ఈ విషయాన్ని ఎదురుగా కూర్చున్న తన తమ్ముడు కూడా వింటూ ఉంటాడు. అదే సమయానికి ఇంకో డిటెక్టివ్ వచ్చి హీరో చెప్పినట్టు తన అక్క భర్తని చంపాడు, కానీ అక్కడ దొరికింది మాత్రం ఎవరు వేరే సేవం అని చెప్పంగలోనే వీళ్ళిద్దరికి డౌట్ వచ్చి బయలుదేరతారు. అప్పుడు హీరో కూడా అక్కడ నుంచి లెగిసి వెంటనే బయటకు వచ్చేసి ఆ పోలీస్ కార్ తీసుకుని వెంటనే అక్కడ నుంచి పారిపోతాడు. ఇంకో పక్క హీరోయిన్ ఎదురుగున్న తన భర్తని, అసలు నువ్వు చావలేదు, ఇంతకి ఎలా బతికేవని చెప్పి అడగలోనే అప్పుడు తన భర్త తనకి నిజం చెప్తాడు అనమాట. ఆ బేస్మెంట్ లో ఉన్న సేవం ఎవరిదో కాదు, తను అప్పిచ్చిన అతను ఎంతో ఇబ్బంది పెడుతుంటే నీకు డబ్బులు అక్కడ ఇస్తారా అని చెప్పేసి వాడిని అక్కడికి పిలిచి వాడిని చంపేసి ఆ బేస్మెంట్ లో వేసి పాతి పెడతాడనమాట. తర్వాత ఏంటంటే హీరోయిన్ ఒరిజినల్ భర్త మెయిన్ ప్లాన్ ఏంటంటే హీరోయిన్ చంపేస్తే తనకి ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి సరే అని చెప్పేసి తన భార్యనే చంపుకోవడానికి ప్రిపేర్ అయిపోతాడు. అదే సమయానికి హీరోయిన్ ఏం చేస్తుందంటే అక్కడ ఉన్న ఒక రాడ్ తీసుకుని తన భర్త నెత్తి మీద కొడుతుంది, తాను చచ్చిపోతాడు. ఆ తర్వాత ఈ విషయం తన తమ్ముడికి చెప్తుంది. సరే అని చెప్పేసి తన తమ్ముడు వచ్చేస్తాడు అనమాట. సరే క్యాజువల్ గానే వాళ్ళ అక్క కోసం వాళ్ళ నాన్నే చంపేస్తాడు అలాంటిది, సరే అని చెప్పేసి ఏం పర్లేదు అని చెప్పేసి వాళ్ళ భావ శవాన్ని ఆ లోపల వేసేసి అక్కడ పడేస్తాడు అనమాట. అప్పుడు హీరోయిన్ ఒక పని చేస్తుంది అనమాట. ఏం చేస్తుందంటే, నా వల్ల మీ నాన్న చంపేసుకున్నావు, అంతేకాకుండా నా భర్తను నేను చంపుకున్నాను, నాలాంటి హంతకురాలు, అంతేకాకుండా నా తమ్ముడిని కూడా నేను హంతకుడుగా మార్చేశానని చెప్పేసి తాను ఆ బిల్డింగ్ నుంచి దూకేస్తుంది అనమాట. సో తాను కింద పడిపోతుంది. ఇది చూసిన తన తమ్ముడు ఏంటంటే పరిగెత్తుకుంటా వాళ్ళ అక్క దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళ అక్కను తీసుకుని ప్రాణాలతో ఉందని చెప్పేసి హాస్పిటల్ కి పరిగెడతాడు. అదే సమయానికి హీరోయిన్ వాళ్ళ ఒరిజినల్ హస్బెండ్ ఏంటంటే ఆ సిమెంట్ దాంట్లోంచి లెగిసి నుంచుంటాడు, ఎందుకంటే తాను చచ్చిపోలేదు. ఆ తర్వాత హీరో వాళ్ళ అక్కను తీసుకుని హాస్పిటల్కి వెళ్తాడు. దాని తర్వాత మీకు అంతా తెలిసిందే. కట్ చేస్తే ఇప్పుడు ప్రజెంట్ కి వస్తుంది అనమాట. ఆ హీరోయిన్ ఏంటంటే తన భర్త చేతిలో బాగా దెబ్బలు తిని ఒక మూలన కూర్చుంటుంది. అప్పుడు హీరోయిన్ భర్త ఏమంటాడంటే, ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు, నిన్ను చంపేస్తే ఆ ఇన్సూరెన్స్ డబ్బులు నాకు వస్తాయని చెప్పేసి, హే నిన్ను చంపేస్తానని చెప్పేసి ఆ రూమ్ నిండా పెట్రోల్ పోసి నిప్పంటిచ్చేస్తాడు. భయంకరంగా మంటలు చెలరేగుతాయి అనమాట. ఇంకో పక్క హీరోయిన్ ఎంతో బాధపడుతూ ఉంటుంది. సరే అని చెప్పేసి ఆ రూమ్ లోంచి ఎస్కేప్ అవుదాం అని చెప్పి బయటకు వస్తుంటే అప్పుడే మన కథలో హీరో తనకి అడ్డొస్తాడనమాట. అడ్డొచ్చిన తర్వాత మా అక్కని ఏం చేశారు అని చెప్పి అనగలోనే ఆ విలన్ గడు ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్న కత్తి తీసుకుని హీరోని పొడి చేస్తాడు. అయినా సరే హీరో ఏం చేస్తాడంటే లోపలికి వెళ్ళి వాళ్ళ అక్కను కాపాడుకుందాం చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇంకో పక్క హీరోయిన్ భర్త ఏంటంటే మెట్లు దిక్కుంటూ పారిపోయే సమయంలో ఆ డిటెక్టివ్ వచ్చి అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతారు. అప్పుడు లోపలికి వెళ్ళి వాళ్ళ అక్కను కాపాడుకుందనుకున్న హీరోకి ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అక్క హీరోతో ఇలా అంటుంది, నాకు గతం అంతా గుర్తొచ్చింది, నా కోసం నువ్వు ఎంత చేసావని చెప్పేసి హీరోయిన్ బాధపడుతుంది. అంతేకాకుండా నీ కోసం నేను ఏమీ చేయలేకపోయానని చెప్పేసి బాధపడుతుంది. ఇలాంటి సమయంలో సడన్ గా ఆ రూమ్ లో ఉన్న సిలిండర్ పేలిపోయి పెద్ద మంట వస్తుంది. అప్పుడు హీరో ఏం చేస్తారంటే వాళ్ళ అక్కని గట్టిగా హక్ చేసి పట్టుకుంటాడు. కట్ చేస్తే హీరోయిన్ హాస్పిటల్లో ఉంటుంది. అప్పుడు ఆ ఇద్దరు డిటెక్టివ్లు వచ్చేసి హీరోయిన్ కి ఒక క్వశ్చన్ చెప్తారు, ఏంటంటే నిన్ను కాపాడే ప్రాసెస్ లో మీ తమ్ముడు చచ్చిపోయాడని చెప్పంగానే హీరోయిన్ ఎంతో బాధపడుతుంది. ఆ తర్వాత ఆ డిటెక్టివ్లు ఇద్దరు ఎంబెస్సీ అంటే కెనడా ఎంబెస్సీ వాళ్ళు ఒక వీడియో పంపిస్తారనమాట. ఆ వీడియో చూస్తుంది. ఆ వీడియో ఏంటంటే కెనడా ఎంబెస్సీ కోసం హీరోయిన్ ఒక క్వశ్చన్ అడుగుతారనమాట, అసలు నువ్వు కెనడా ఎందుకు వెళ్తావు అని చెప్పేసి. అప్పుడు హీరో ఏమంటాడంటే, మా అక్క కోసం, మా అక్క ఎప్పటి నుంచో కెనడా వెళ్ళాలనుకుంటుంది, అందుకని మేమిద్దరం అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వాలని చెప్పేసి ఎంబెస్సీ వాళ్ళతో చెప్తాడు. అది విన్న హీరోయిన్ ఎంతో బాధపడుతుంది. అంతేకాకుండా ఇంకా కథ లాస్ట్ లో ఏంటంటే హీరోయిన్ వాళ్ళ తమ్ముడు వాళ్ళిద్దరు కలిసి ఒక ఫోటో ఉంటుంది చూసారా, పెళ్లి ఫోటో అని చెప్పేసి, అది ఎలా దిగారని చెప్పేసి చూపిస్తారనమాట. సో అందరూ ఫోటోలు దిగుతూ ఉంటారు. బట్ హీరోయిన్ ఫ్యామిలీ ఎవరైనా ఉంటే ఫోటో దిగనలోనే హీరోయిన్ ఫ్యామిలీ ఎవరో కాదు, తన తమ్ముడే, ఎందుకంటే వాళ్ళిద్దరే ఉంటారు, అమ్మా నాన్న చచ్చిపోయారు కాబట్టి. సరే వాళ్ళిద్దరూ వచ్చి ఒక ఫోటో దిగుతారు నవ్వుతూ. ఇంతటితో ఈ సినిమా అయిపోతుంది. ఈ సినిమా గురించి మీకు మాక్సిమం 99% అర్థమయ్యేలా చెప్పానని చెప్పి నేను అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే దయచేసి నన్ను తిట్టుకోవద్దు. ఒకవేళ బాగా అర్థమయ్యేలా చెప్పుంటే ఖచ్చితంగా కామెంట్ లో చెప్పండి. అంతేకాకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.